बच्चों आप सभी को नमस्कार है आप सभी कैसे हैं मैं ठीक हूँ आप सभी को आज मैं छठवीं कक्षा के दूसरा पाठ हमारा गांव का पाठ पढ़ाती हूँ देखो बच्चों आप यहाँ ध्यान से देखो आपको इस चित्र देखे तो आपको क्या याद आ रहा है और इस चित्र देखे तो हमें कौन सा दृश्य డిఖాయి దేరా హే అంటే పిల్లలు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో మనకు ఎటువంటి దృశ్యం అనేది కనిపిస్తూ ఉంది హమ్మేసే జాదాలో గామహీ రైతే హే మనలో చాలామంది కూడా గ్రామాలలో ఉంటారు కాబట్టి ఈ పిక్చర్ని చూస్తే మనము ఈ దేనికి సంబంధించింది అనేది మనము ఈజీగా చెప్పవచ్చు हम హమ్ గ్రామే కిసాన్ లోగోంకో ఖేతో హరే భరే పేడు పౌదంకో सकते హే గ్రామాలలో మనము పంటలు పండించే రైతులను చూడవచ్చు తర్వాత పచ్చని పంట పొలాలను చూడవచ్చు చెట్లను పెద్ద పెద్ద చెట్లను కూడా మనము చూడవచ్చు యా చిత్రమే దేఖో కిసాన్ హల్సే ఖేత్ జోత్ర హే మనకు ఇక్కడ మొదటి ఫస్ట్ స్టార్టింగ్లో పిక్చర్లో రైతు నాగలితో పొలాన్ని దున్నుతున్న దృశ్యం అనేది కనిపిస్తుంది ఆమె ఖేట్కా దృశ్యవి దిఖాయిదేరా దేరాహే దాని పక్కనే మనకు పొలం కూడా కనిపిస్తుంది దూద్వాలా సైకిల్ పర్ దూర్ లేజరా హ లే ఇక్కడ సైకిల్ పైన చూస్తే మొత్తం మనకు అక్కడ పాల క్యాన్లు అవి కనిపిస్తున్నాయి కదా సో దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పవచ్చు అతను పాలు అమ్మే అతను పాలు తీసుకొని ఆ క్యాన్లలో పాలు తీసుకొని పాలు అమ్మడానికి వెళ్తున్నాడు యహేక్ లడక ఈ హే అంటే ఇక్కడ మనము ఒక చిన్న ఒక పిల్లాడు చెరుకు తింటున్న దృశ్యం అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ మనకు ఈ చిత్రంలో ఇంకా కనబడుతున్నారు ఏంటి ఒకటి గొర్ల గొర్రె మంద కూడా కనిపిస్తుంది గొర్లను మేపేవాడు కనిపిస్తున్నాడు దాని పక్కనే ఇక్కడ మనకు రైతు రైతు చేతిలో పార కూడా కనబడుతుంది సో ఇదంతా కూడా మనము ఎక్కడ చూడొచ్చు ఇటువంటి దృశ్యాలన్నిటిని కూడా మనము గ్రామాలల్లో చూడవచ్చు అవకా దేకో లడక ఈ కరాయతో దూసరా లడక రహాయ్ అంటే ఒక అబ్బాయి చెరుకు వింటుంటే ఇంకో అబ్బాయి ఆడుతూ ఉన్నాడు యా చిత్రమే దేకో ఎక్ మా అప్ గోధుమే లడికి లడకాకు లేక ఆరు దూసరే హాత్ సిరిపర్ బిందీ లేక జారయే చిత్రంలో చూస్తున్నట్టయితే ఒక అమ్మ తన గోధు అంటే సంకలం అనమాట తన గోధుమ అంటే తన ఒడిలో ఒడిలో ఒక అబ్బాయిని ఎత్తుకొని ఇంకొక చేత్తో బిందెను తలపైన ఎత్తుకొని వెళుతున్న దృశ్యం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఆరు కిసాన్ ట్రాక్టర్ చలారాయే ఇంకా దాని పక్కనే ఆమె ఆ పక్కనే చూస్తే ఇంకా రైతు కూడా ట్రాక్టర్ అనేది నడుపుతున్న దృశ్యం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఏ లడక నల్కే పాస్ పానీ నహారాహే దాని పక్కనే చూడండి ఒక అబ్బాయి చిన్నపిల్లడు నల్ల కింద స్నానం చేస్తూ ఉన్నాడు హమీష్ చిత్రు హమీష్ చిత్రమే కుత్తాబి దిఖాయిదేరాహే ఇవన్నిటితో పాటు కేవలం రైతులు తర్వాత పొలము పచ్చని ప పంటలు దానితో పాటు మనకు అక్కడ ఒక కుక్క కూడా కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా పిక్చర్ని అబ్జర్వ్ చేయండి ఏ కి ఏ కిసాన్ ఫసల్ కాట్రా దాని పక్కనే ఒక రైతు ఏం చేస్తున్నాడు కొడవలతో ఫసల్ కాటరాయ్ అంటే పంటను కోస్తూ ఉన్నాడు పేడ్ పర్కవ్వా హే చెట్టు పైన చూడండి మీకు చిన్నగా ఒక బర్డ్ అంటే కాకి కనిపిస్తూ ఉంది మీకు సో అది ఏం చెట్టు అంటే ఉస్ పేడ్కన్నా ఇమ్లికా పేడే దేకో ఆకు చోటే చోటే బ్రౌన్ కలర్ మే ఇమ్లి దిఖాయిదేరా అంటే అక్కడ మీకు ఆ చెట్టు ఏ చెట్టులా కనబడుతుందంటే చింత చెట్టు అనమాట దానిపైన మీకు చింతపండు చిన్న చిన్న కాయలు అనేటివి ఇచ్చాడు జాగ్రత్తగా చూడండి సో ఆ చింత చెట్టు పైన మనకు కాకి అనేది కనబడుతూ ఉంది పేడికే నీచే దో లడికి ఆ ఏక్ లడకా దికాయిదేరా చెట్టు పైన కాకి కనిపిస్తుంది మనకు చింతపండు గనం చింతపండు యొక్క గోలు గెలలు అంటారు కదా అవి కనబడుతున్నాయి కదా దానికి అదే చెట్టు కింద ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా కనిపిస్తూ ఉన్నాడు ఏక్ లడ్ సారీ లడ్కి ఇమ్లీ కారయ్యే ఆ ముగ్గురు పిల్లలలో ఒక అమ్మాయి ఏం చేస్తుంది చింతపండు తింటూ ఉంది ఆమె చేతిలో ఉన్నది చింతపండు చింత చెట్టు కింద కూర్చున్నారు కాబట్టి సో అక్కడ చింతపండు రాలి ఉంటుంది ఆ చింతపండును తను తీసుకొని తింటూ ఉన్న దృశ్యం అనేది మనకు కనిపిస్తుంది ఆరు లడకా లడికి కితాబ్ పడ్రహే హే పడ పడ్రహే అంటే అక్కడ అమ్మాయి చింతపండు తింటుంటే అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఒక పుస్తకాన్ని చదువుకుంటున్నారు ఏ సారా దృశ్యం ఆమె గ్రామమే దేఖశక్తే ఇక్కడ ఉన్న ప్రతీ పిక్చర్ని కూడా మనము గ్రామాలలో చూడవచ్చు ఇప్పుడు ఈ చిత్రము మీకు దేనికి సంబంధించింది ఇక్కడ ఉన్న దృశ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము ఎక్కడ చూడవచ్చు అనే ప్రతి ప్రతి విషయాన్ని మనము తెలుసుకున్నాం కదా ఇప్పుడు నేను మీకు చిన్న ఈ మన గ్రామానికి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతాను వాటికి ఆన్సర్స్ చెప్పండి హల్సే ఖేత్ కోన్ జ్యోతి రహే అక్కడ నాగలితో పొలాన్ని ఎవరు దున్నుతున్నారు బోలో బచ్చు ఓకే హల్సే ఖేత్ కిసాన్ జ్యోతి రహే అంటే నాగలి సహాయంతో రైతు పొలాన్ని దున్నుతూ ఉన్నాడు కిసాన్ కహా రైతే హే రైతులు ఎక్కడ ఉంటారు కిసాన్ ఖేతోమెవమే రైతే హే ఎక్కువగా రైతులు ఎక్కడ ఉంటారు పొలాలలో ఉంటారు మనకు గ్రామాలలో ఉండే వాళ్ళు ఎక్కువగా రైతులే ఉంటారు హం కహా కేతంకో ఆవు హరే భరే పేడిపోదోకు హం కహా జాదా దెక్తే అంటే మనం పచ్చని పంట పొలాలను పెద్ద పెద్ద చెట్లను తర్వాత చిన్న చిన్న మొక్కలు కానీ అంటే పచ్చదనాన్ని తర్వాత ఏమంటారు చెరువులు వాటిని అన్నిటిని కూడా మనం ఎక్కడ ఎక్కువగా చూడవచ్చు దాని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి పిల్లలు ఎస్ కేతంకో ఆరు హరే భరే పేడిపోదాంకో అహం గావమే జాదా దెక్తే ఇక్కడ మనము ప్రతి ఒక్కరం కూడా మనము గ్రామాలలో ఉన్న పచ్చదనాన్ని పాడి పంటలను చెరువులను అన్నిటిని కూడా మనము గ్రామాలలో మాత్రమే चूड़ बच्चों हमें यहाँ पर एक बाीत दिया गया है उस बाीत को हम गाएंगे और ध्यान से सुनेंगे भी इकड बाीता बाल गीता दिन फस्ट मोदी मन पादा तरवा दाने का अर्थाने मनक हरा बरा है गाँव हमारा लगता हमको प्यारा प्यारा हरा भरा है गांव हमारा लगता हमको प्यारा प्यारा नल के पास हम नहाते एक और इमली है खाते नल के पास हम नहाते एक और इमली है खाते किसान खेत में हल चलाते तरह तरह के अन्न उगाते किसान खेत में हल चलाते तरह तरह के अन्न उगाते हरा भरा है गांव हमारा लगता हमको प्यारा प्यारा देखो अब इसका भाव जानेंगे हरा भरा है गांव हमारा हरा भरा అంటే గ్రీనరీ అన్నమాట పచ్చదనం తో నిండి ఉన్నది మా ఊరు అంటే గ్రామము ఇక్కడ గ్రామం దేనితో ఎక్కువగా నిండి ఉంది మనకి ఇక్కడ పిక్చర్లో చూసినా మొత్తము పచ్చదనమే కనబడుతుంది కాబట్టి గ్రామం మొత్తము పచ్చదనంతో నిండి ఉన్నది హమార్ అంటే మన లక్తా హమ్కో ప్యారా ప్యారా అందుకనే ప్యారంటే ఇష్టం అనమాట ప్రియమాయినా కూడా డియర్ అని కూడా వస్తుంది సో అని లక్తా అంటే అనిపిస్తుంది ఇక్కడ గ్రామం మొత్తం పచ్చదనంతో నిండి ఉన్నది కాబట్టి మాకు మా ఊరంటే చాలా ఇష్టము అని మనము చెప్పవచ్చు నల్కే పాస్ నహాతే గ్రామాలలో ఎక్కువగా పిల్లలు ఏం చేస్తారు నల్ల దగ్గరనే స్నానాలు చేస్తూ ఉంటారు ఈ కౌర్ ఇమ్లీ హై ఖాతే ఈ కౌర్ ఇమ్లీ హై ఖాతీ చింత ఇక్కడ ఈ కంటేంటి చెరుకు ఇమ్లీ అంటే చింతపండు లేదా చింతకాయ సో మనము గ్రామాలలో ఇంతకుముందు దృశ్యంలో చూసాం కదా అక్కడ మనకు గ్రామాలలో ఎక్కువగా చెరుకు పంటలు తర్వాత ధాన్యం పంటలు కనిపిస్తున్నాయి కదా సో మళ్ళీ అంతేకాకుండా పెద్ద పెద్ద చింత చెట్లు కూడా మనం గ్రామాలలోనే ఎక్కువగా చూడవచ్చు అంతే అందుకే ఇక్కడ ఏమంటున్నారు ఈ కవర్ ఇమ్లీ హై కాతి అంటే చెరుకు గ్రామాలల్లో ఉన్నవారు చెరుకును తినవచ్చు తర్వాత చింతపండును కూడా తినవచ్చు ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనకు గ్రామాలలో చెరుకు తర్వాత చింతపండు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కిసాన్ ఖేత్ మే హల్ చలాతే కిసాన్ అంటే ఎవరు రైతు ఖేత్ అంటే పొలము హల్ అంటే నాగలి చలాతే అంటే రైతులు పొలాలలో నాగలి సహాయంతో దున్నుతారు తరహా తరహాకే అన్ను ఉగాతే అంటే అన్ని అంటే వివిధ రకాల పంటలను పండిస్తారు ఒకే రకమైన పంటలను పండించారనమాట గ్రామాలలో రైతులు చాలా రకాల పంటలను పండిస్తారు కొంతమంది చెరుకును పండిస్తారు కొంతమంది ధాన్యాలలో కూడా రకాలు ఉంటాయి వాళ్ళకి నచ్చిన అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు అనేక వివిధ రకాల పంటలను పండిస్తారు సో మళ్ళీ ఒకసారి పోయే చదువుతున్నాను వినండి హరాబరా హై గౌమారా లక్తా హమ్ కో పారా ప్యారా పచ్చదనంతో కూడుకున్న మా గ్రామం అంటే మాకు చాలా ఇష్టము నల్కే పాస్ హమ్ నహాతే నల్ల వద్ద మేము స్నానము చేస్తాము ఈ కౌర్ ఇమ్లీ హై ఖాతే చెరుకు మరియు చింతపండు కూడా తింటాము కిసాన్ ఖేత్ని హల్ చలాతే రైతులు పొలాలలో నాగలితో దున్నుతారు తరహా తరహాకే అన్ను ఉగాతే వివిధ రకాల పంటలను కూడా పండిస్తారు